వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది పదిహేను రోజులుగా వైతేపా నేతలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో వైతేపా ముఖ్యనేత దేవేందర్ రెడ్డి సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతోనూ ఆ పార్టీ ముఖ్యులు చర్చించినట్లు తెలుస్తోంది కర్ణాటక ఎన్నికల అనంతరం షర్మిల కేపీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఆ సమయంలో పొత్తు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది అప్పుడు వైతేపాను కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి షర్మిల ఖండించడంతో ఆ ప్రచారం ఆగిపోయింది నాలుగు రోజుల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను వైతేపా ముఖ్యనేతలు కలిసి చర్చించినట్లు సమాచారం రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఈ అంశంపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు సమాచారం వైఎస్ షర్మిల మాత్రం విలీనానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితి లో పొత్తు కంటే విలీనమే మేలని వైతేపా నేతలు ఆమె దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు సమాచారం షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకుంటే మంచిదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే తెలంగాణ కోడలిగా ఇక్కడే రాజకీయం చేసేందుకు తాను పార్టీ పెట్టినట్లు షర్మిల పలుమార్లు చెప్పారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ లో వైతేపా విలీనం జరుగుతుందా లేదంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు రెండు మూడు రోజుల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది